రానున్న ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాషాయ దళం వ్యూహరచన చేస్తోంది. ఇందుకోసం భారీ కసరత్తు చేస్తోంది బీజేపీ నాయకత్వం. కసరత్తులో భాగంగా సర్వేలు చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియా పైన ప్రధానంగా ఫోకస్ చేసింది. ఎంపీలందరూ సోషల్ మీడియా నెట్వర్క్ను బలోపేతం చేసుకోవాలని నాయకత్వం కఠిన ఆదేశాలిచ్చింది. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా సర్వేలు సోషల్ మీడియాపై ఫోకస్ చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో 4 సర్వేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సర్వేల ఫలితాల ఆధారంగా వ్యూహాలకు పదును పెట్టనుంది బీజేపీ నాయకత్వం. కేంద్ర హోంమంత్రి, పార్టీ కీలక నేత అమిత్ షా కనుసన్నల్లో సర్వేలు జరుగుతున్నాయి. 300కు పైగా సీట్లు గెలవబోతున్నామని ఇటీవల పలుమార్లు అమిత్ షా స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని సర్వేలు జరగ్గా 2024 ఎన్నికలు జరిగే వరకు మరిన్ని సర్వేలు నిర్వహించనున్నట్లుగా బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇక అటు సర్వేల్లో సుమారు 40,000 మంది బూత్ లెవెల్ కార్యకర్తలు భాగస్వాములవుతున్నారు. దేశవ్యాప్తంగా 543 లోక్సభ నియోజకవర్గాల్లోని 100,000 పోలింగ్ బూతుల్లో శాంపిల్స్ సేకరించనున్నారు. సుమారు 1,00,000 మందికి పైగా ఓటర్ల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఈ సర్వేలపై 8 మంది సభ్యుల బృందం ఢిల్లీ నుంచి పర్యవేక్షణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ ఫోన్ లైన్లో అందిస్తారు. టీఎస్ఆర్, బీజేపీ భారీ కసరత్తే చేస్తోంది, రానున్నటువంటి ఎన్నికల్లో విజయమే గెలుపు దిశగా ముందుకెళ్లడానికి అన్ని ప్రయత్నాలని వాడుకుంటోందని భావించవచ్చా? 2014లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది, 19లో మళ్ళీ విజయం సాధించారు. ఈసారి కూడా 2024లో కూడా ఇటు పరిస్థితుల్లో మూడోసారి అధికారంలో రావాలనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది. మోడీ, అమిత్ షాలు సహజంగా ఈ పోలింగ్ ఇయర్ కి సంబంధించి 2 ఏళ్ల ముందు నుంచే చాలా విస్తృతమైనటువంటి వ్యూహాన్ని, ప్రణాళికల్ని అమలు చేస్తా ఉన్నారు. ప్రత్యేకించి 2024లో సాధారణ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ 1 సంవత్సర కాలాన్ని చాలా కీలకమైనదిగా నేతలు భావిస్తున్నారు. ఇప్పటివరకే ప్రభుత్వ పరంగా చేసినటువంటి కార్యక్రమాలు కానీ, పార్టీ పరంగా వివిధ వర్గాల దగ్గరికి గతంలో దూరంగా ఉన్న వాళ్ళని దగ్గర చేర్చుకోవటం కానీ, ఇప్పుడు కొత్తగా మైనారిటీలు, క్రిస్టియన్స్, ఈ వర్గాలన్నిటికీ తెరవటం కానీ, ఆదివాసీ దాంతోపాటు ఒక పటిష్టమైనటువంటి వ్యూహంతోటి, ప్రణాళికతోటి ముందుకెళ్తున్నట్టుగా కనబడుతుంది. దానికి అనుగుణమైనటువంటి వ్యూహాలని, ప్రణాళికల్ని ఇప్పటికే బీజేపీ నాయకత్వం అమలు చేస్తుంది. ప్రత్యేకించి ప్రధాని మోడీ, అమిత్ షా చాలా సుదీర్ఘమైనటువంటి కసరత్తుని కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు చేస్తూనే, రెండో వైపు ఇప్పుడు దేశవ్యాప్తంగా 4 కీలకమైనటువంటి సర్వేలను భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. ఇది సర్వేలు కూడా ఆషామాషిగా చాలా కీలకమైనటువంటి సర్వేలను పార్టీ నిర్వహిస్తుంది. దాదాపు దేశ జనాభాలో 1,00,000 మంది నుంచి అభిప్రాయ సేకరణ జరపడం అనేది చాలా మామూలు విషయం కాదు. అంతమంది నుంచి అభిప్రాయ సేకరణ చేసే దిశగానే ఆ సర్వేలు కొనసాగుతున్నాయి. ఈ ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగానే కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కనుసన్నల్లో ఈ సర్వేలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4 సర్వేలు కొనసాగుతా ఉన్నాయి. మొత్తం అన్ని 543 లోక్సభ నియోజకవర్గాల పరిధుల్లో కూడా దాదాపు 1,00,000 పైగా పోలింగ్ బూతుల్లో శాంపిల్స్ కూడా సేకరిస్తా ఉన్నారు. దీనికి దాదాపు 40,000 మంది కార్యకర్తలు కింది స్థాయిలో కార్యకర్తలు పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సర్వేలు జరుగుతుండగా మరికొన్ని సర్వేలు, అంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి రాబోయే కాలంలో ఎప్పటికప్పుడు పార్టీ ఎన్నికల ప్రచారాన్ని, వ్యూహాన్ని ఏ దిశగా వెళ్లాలనే దానికోసం అనుగుణంగా కొన్ని మరికొన్ని సర్వేలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా సార్లు చెప్తున్నారు, ఈసారి కూడా మోడీ నాయకత్వంలో 300 సీట్లను మేము గెలవబోతున్నామని. వాళ్ళు మాటలుగా చెప్పటమే కాకుండా దానికి అవసరమైనటువంటి కార్యాచరణ, ప్రణాళికలను, వ్యూహాలను కూడా బీజేపీ నాయకత్వం అమలు చేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా కనపడుతోంది. ఈ ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేల ఆధారంగా, వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా కూడా వాళ్ళు ఫర్దర్ వ్యూహాలను, ఎన్నికల వ్యూహాలని రూపొందించుకుని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాలు అందించినటువంటి సమాచారం, ఒక సర్వేలో వచ్చినటువంటి సర్వేలో గతంలో బీజేపీ ఓడిపోయినటువంటి ఎంపీ స్థానాలకు సంబంధించి అక్కడ ఏ పార్టీ నుంచి గెలిచారు ఇతర పార్టీలు, ఎందుకు ఇతర పార్టీల వైపు అక్కడ ఓటర్లు మొగ్గు చూపారు,
సో బలమైనటువంటి నేత లేని కారణంగా అనేటువంటి అభిప్రాయం వచ్చిన నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని నియోజకవర్గాలకి అక్కడి నుంచి బలమైన నేతలు ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చేట్టు తీసుకుని చేర్చుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. గత 3-4 ఏళ్లుగా దాదాపు 200 మందికి పైగా చాలా మంది నేతల్ని ఇతర పార్టీల నుంచి బీజేపీ తమ పార్టీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి ఇన్ ఫైటింగ్ కూడా కారణం అవుతున్నటువంటి అభిప్రాయంతో వాటిని కూడా సరిదిద్దేలా కూడా నాయకత్వం ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తుంది. ఇక మూడో కీలకమైనటువంటి అంశం ఈ సర్వేల ఆధారంగా వచ్చిన ఫలితాల ఆధారంగా అంశం కేంద్రం స్వయంగా లబ్ధిదారులకి ప్రధానమంత్రి జన సంరక్షణ యోజన గాని ప్రధానమంత్రి అన్న యోజన గాని ఇట్లా అనేక పథకాల ద్వారా నేరుగా లబ్ధి అందించేటువంటి ప్రయత్నం కేంద్రం చేస్తుంది. కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా చెప్పుకుంటూ వాటిని తమ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది కేంద్రం ఈ సర్వే అంటే ఫలితాలు పథకాల ఫలితాలు వాళ్ళకి వెళ్తున్నాయనేటువంటి అభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తుంది. దాన్ని సరిదిద్దేటువంటి ఆ రకంగా చేసుకునేటువంటి ఆ క్రెడిట్ కూడా తమకు వచ్చేటువంటి ప్రణాళికను కూడా వాళ్ళు అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఒక భారీ వ్యూహంతో కసరత్తో ఈ సర్వేలు కొనసాగుతాయి. రెండవ వైపు ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఏ విధంగా ఉందనేది మనం గమనిస్తానే ఉన్నాం. ప్రత్యేకించి ప్రధాని మోడీ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఇటీవల కాలంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కానీ అదేవిధంగా బీజేపీ ఆవిర్భావ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కానీ ఎంపీలతో జరిగినటువంటి సమావేశ సందర్భంగాని ఎక్కడైనా సరే ఆయన ఒక విషయాన్ని పదే పదే స్పష్టంగా చెప్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాచారం అనుసంధానం అనేది కీలకమైనది కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో యూట్యూబ్ కానీ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లో వీళ్ళన్నింటిలో కూడా ఎంపీలు చాలా కీలకంగా ఉండాలి. ప్రభుత్వ పరంగా చేస్తున్న ఇవన్నీ అంశాలను కూడా విస్తృతంగా ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆ మేరకి కొంత టాస్క్ కూడా ఎంపీలకు ఇచ్చేసి పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది రేచర్. రైట్, థ్యాంక్ యూ టిఎస్ సార్.